నమస్తే సార్. నమస్తే అమ్మా. కుమార్ ఎలా ఉన్నాడు? బాగున్నాడు సార్. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడా? ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాడు సార్. డాక్టర్లు 2 నెలలు రెస్ట్ తీసుకోమన్నారు. ఆ విషయం మీతో మాట్లాడదామనే వచ్చాను సార్. మీ పరిస్థితి నాకు అర్థమైందమ్మా, కానీ 2 నెలలు పనిలోకి రాకుండా జీతం ఉంటే చాలా కష్టమమ్మా. మీరు జీతం ఇవ్వాల్సిన అవసరం లేదు సార్. ఎందుకంటే మా కుటుంబ బాధ్యతనంతా జగన్ అన్నే చూసుకుంటున్నాడు. ఆరోగ్య ఆసరా దేశంలో మరెక్కడా లేని పథకం. ఆరోగ్యశ్రీలో శస్త్రచికిత్స జరిగిన రోగి కోలుకునే వరకు భృతినందిస్తున్న జగనన్న ప్రభుత్వం. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే.